పది మంది అప్పుడే పుట్టిన పసిబిడ్డల ప్రాణాలు కోల్పోయారు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఝాన్సీ ఝన్సీ డిస్టిక్ లో మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ అని ఉంది అక్కడ నాలుగు రోజుల క్రితం ఏదైతే జరిగిందో అది మనందరం తెలుసుకోవాల్సింది ఎందుకంటే నేను చాలా బలంగా బిలీవ్ చేస్తాను ఏదైనా కంట్రీ ఎదగాలంటే అది క్యాపిటలిస్ట్ కంట్రీ అయినా సోషలిస్ట్ కంట్రీ అయినా రెండు విషయాలు మనం చాలా బలంగా చూసుకోవాలి అని నేను ప్రతి వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా జరగడం ఇట్స్ మార్క్ ఆన్ ఇండియా హెల్త్ కేర్ సో ఖచ్చితంగా మాట్లాడాలి నిజాలు నిర్భయంగా మాట్లాడాలి ఆ రోజు ఆ హాస్పిటల్లో ఏం జరిగింది పది మంది అప్పుడే పుట్టిన పసిబిడ్డల ప్రాణాలు కోల్పోయారు hospital in uttar pradesh's chansi district has claimed the lives of at least 10 newborns హాస్పిటల్ బ్రేక్ అయిన ఫైర్ వల్ల వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే చాలా సింపుల్ గా చాలా సైంటిఫిక్ గా అసలు అక్కడ ఏం జరిగింది ఏ మిస్టేక్స్ వల్ల హాస్పిటల్స్ ఫైర్ బ్రేక్ జరుగుతాయి దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు అక్కడ జనాలు చూపించిన బ్రేవరీ సగటు మనుషులు నీలాగా నాలాగా ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే మనలో కొంతమంది అయినా టీఆర్ వన్ సిటీస్ లో పెరుగుతున్నారు వాళ్ళు ఇంకా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వస్తున్నారు అలాంటి వాళ్ళు చూపించిన బ్రేవరీ ఏదైతే ఉందో పిల్లల్ని కాపాడడానికి పసి పిల్లల్ని ఎందుకంటే అక్కడ ఉండేది పది మంది మాత్రమే కాదు పది మంది చనిపోయారు అంతే పదహారు మంది ఇంజోర్ అయ్యారు బట్ నలభై ఐదు మందిని సేవ్ చేశారు ఎలా సేవ్ చేశారు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే దిస్ ఇస్ ఇండియా స్టోరీ అది నేను చాలా బలంగా బిలీవ్ చేస్తాను జరిగిన దాంట్లో తప్పులు ఎన్ని ఉన్నాయో మన జనాలు చూపించిన బ్రేవరీ కూడా అంతే ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి జరిగిన ల్యాబ్సెస్ ఏంటి నిర్భయంగా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇవాళ మన మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ లో జరిగిన విషయం గురించి మాట్లాడకపోతే ఝాన్సీ డిస్టిక్ లో ఉత్తరప్రదేశ్ లో రేపది మనం ఉండే స్టేట్ లో కూడా జరగచ్చు మనం మాట్లాడుకోవాలి జరిగింది ఏంటో తెలుసుకోవాలి ఎక్కడ తప్పులు జరిగాయో ఆ తప్పులు జరగకుండా ఏం చేయొచ్చో డిస్కస్ చేయాలి అట్లీస్ట్ మన వంతు మనం ప్రయత్నం చేయాలి అదే వీడియోలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోస్ రోజు రోజు మన ఛానల్లో మీకు వస్తాయి ఇప్పుడు ఇంకా నాకు టైం ఎర్లీ మార్నింగ్ అవుతుంది అరౌండ్ ఆరున్నర ఏడు అవుతుంది నేను వేరే కంట్రీలో ఉన్నా వర్క్ బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ షోర్ దీస్ వీడియోస్ కమ్ టు యూ నేను వీడియోస్ పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ దట్స్ అబౌట్ ఇట్ రోజు నాతో పది నిమిషాలు స్పెండ్ చేయించాలి ఒక రెండు మూడు నెలల తర్వాత డిఫరెన్స్ మీరే గమనిస్తారు సబ్స్క్రైబ్ చేశారుగా వీడియోకి వెళ్దామా లెట్స్ గో మీకు ఫస్ట్ కాంటాక్స్ ఈజీగా సెట్ చేస్తా అందరికి ఈజీగా అర్థం అవడానికి అక్కడ ఏం జరిగిందో క్లియర్ గా చెప్పడానికి ద డేట్ ఇస్ నవంబర్ ఫిఫ్టీన్త్ టైం అరౌండ్ పదిన్నర అవుతుంది రాత్రి ఒక రెండు సెపరేట్ వార్డ్స్ ఉన్నాయి ఎన్ఐసియు జాగ్రత్తగా వినండి నియో నేటిల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ప్రీ గా పుట్టిన బేబీస్ ఉంటారు కదా తొమ్మిది నెలలు కాకముందే వాళ్ళని కేర్ తీసుకోవడానికి ఒక సెపరేట్ వార్డ్ అది ఒక సెపరేట్ యూనిట్ అది ఎస్ఎన్ సిక్ బోర్న్ కేర్ యూనిట్ అది పేరు సజెస్ట్ చేసినట్టే పుట్టి పుట్టగానే ఎవరికైనా కొంచెం సిక్నెస్ గట్రా ఉంటే వాళ్ళని అబ్జర్వేషన్ లో ఉంచడానికి పెట్టిన యూనిట్ అది ఇక్కడ ఆ రోజు సమయంలో అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ బేబీస్ ఉన్నారు కేర్ తీసుకుంటూ దిగువ మధ్యతరగతి కుటుంబాలు బిలో పోవర్టీ లైన్ ఇవాటి రోజున గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చేది వాళ్ళు సో వాళ్ళ పిల్లని కేర్ తీసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు బయట ఉన్నారు కొంతమంది వార్డు బయట ఉన్నారు కొంతమంది హాస్పిటల్ బయట ఉన్నారు లోపల యాభై ఐదు పసిపిల్లలు ఉన్నారు దట్ ఈస్ అ డేటా పాయింట్ ఇలాంటి హాస్పిటల్స్ లో అక్కడ ఉండే ఎక్విప్మెంట్ మేరకు ఉండాల్సింది పద్దెనిమిది బేబీస్ మాత్రమే దట్ ఇస్ అప్పర్ లిమిట్ పద్దెనిమిది కన్నా ఎక్కువ ఉంటే ఈ లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉండదు ఆక్సిజన్ ఏదైతే ఇస్తుందో వాటిని ఓవర్ యూజ్ చేయాలి బికాస్ అది నవంబర్ ఫిఫ్టీన్త్ యాభై ఐదు మంది పిల్లలు ఉండడం వల్ల కంటిన్యూస్ గా ఎక్విప్మెంట్ వాడుతానే ఉన్నారు ఆ లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ని దాని వల్ల ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటారు సప్లిమెంటల్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేది జనరల్ గా ఆక్సిజన్ మనకి బయట దొరికి ఆక్సిజన్ లో కొంచెం నైట్రోజన్ మిక్స్ అయి ఉంటుంది ఆ నైట్రోజన్ రిమూవ్ చేసి ప్యూర్ ఆక్సిజన్ ని ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అవసరం అది సో దాని కోసం పెట్టుకున్న కాన్సన్ట్రేటర్స్ అవి అవి ఓవర్ హీట్ అయిపోయి హై ప్రెషర్ లో ఆక్సిజన్ బయటికి లీక్ అవడం మొదలు పెట్టింది మీకు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తా ఆక్సిజన్ ఏదైతే ఉందో అది హైలీ అందుకే ఏదైనా ఇంటికి మనకి ఏదైనా ఫైర్ అంటుకున్నప్పుడు గానీ ఏదైనా ఫారెస్ట్ ఫైర్ అయినప్పుడు గానీ వైల్డ్ ఫైర్ అయినప్పుడు గానీ కార్బన్ డైఆక్సైడ్ వేస్తారు ఆ ఆక్సిజన్ ని న్యూట్రలైజ్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ లీక్ అయితే ఫైర్ పట్టుకుంటుందని ఈ ఆక్సిజన్ లీక్ అవడం వల్లే ఫైర్ పట్టుకుంది సో ఇప్పటిదాకా జరిగిన రెండు తప్పిదాలు ఏంటి ఉండాల్సిన బేబీస్ కన్నా ఎక్కువ బేబీస్ ని అకామిడేట్ చేశారు దాని వల్ల ఎక్విప్మెంట్ ఇంకా హెవీగా యూస్ చేయాల్సి వచ్చింది దాని వల్ల ఆక్సిజన్ లీక్ అయింది దాని వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇది సైంటిఫిక్ అనాలిసిస్ బట్ అది కాదు కదా దీని రెండు లేయర్స్ మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా సింపుల్ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ అగైన్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పక్కన పెడదాం కాసేపు ఇండియా జీడిపి ఏదైతే ఉందో మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడాలి హెల్త్ కేర్ కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనం ఒక్క ఎక్విప్మెంట్ ఎందుకు ఓవర్ యూజ్ చేస్తున్నాం సింపుల్ క్వశ్చన్ మీకు అది ఆన్సర్ ఇంకా సింపుల్ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగాలేదు కాబట్టి మన ఇండియన్ లో హెల్త్ కేర్ కి ఎలొకేట్ చేసేది మినిమల్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా తక్కువ ఇంత పాపులేషన్ ఉండే కంట్రీలో అంత తక్కువ ఉండడం మంచిది కాదు ఇది నేను భావిస్తున్నాను మీ టేక్ ఏంటి నా కింద కామెంట్స్ రాయండి ఎందుకంటే మనం ట్యాక్స్ కడుతున్నాం ఆ ట్యాక్స్ భారం కూడా మాక్సిమం మిడిల్ క్లాస్ వ్యక్తే మోస్తున్నాడు ఆ మిడిల్ క్లాస్ లో కూడా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అదే దిగువ మధ్య తరగతి ప్రజలు సో అలాంటప్పుడు వాళ్ళకి హెల్త్ కేర్ లేకపోతే ఎలా నేను బయట తిరుగుతుంటాను కొన్ని కంట్రీస్ లో వాళ్ళు తీసుకునే కి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు హెల్త్ కేర్ ఫ్రీ ఉంటుంది ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఫ్రీగా దొరుకుతుంది ఏదైనా కంట్రీ బిల్డ్ అవ్వాలంటే ఈ రెండు చాలా ముఖ్యం సో ఇది మనం ఇంటర్స్పెక్ట్ చేసుకోవాలని నేను నమ్ముతున్నాను ఆస్ అనమెంట్ కంట్రీ ఇప్పుడు రెండో లేయర్ ఓపెన్ చేద్దాం ఇండియా బ్రేవ్ హార్ట్స్ గురించి మాట్లాడదాం యాకూబ్ మన్సరి అనే వ్యక్తి ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు అమ్మాయిలే ఆ హాస్పిటల్లోనే చేర్చాడు రెండు యూనిట్స్ అన్నాను కదా ఈ రెండు యూనిట్స్ లో ఒక యూనిట్ లో అతని పిల్లలు ఉన్నారు ఆ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆయన అక్కడ ఉన్నాడు హాస్పిటల్ బయట లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది టెన్ థర్టీకి ఎప్పుడైతే ఫైర్ బ్రేక్ అయిందో ఫస్ట్ లోపల ఓ లేడీ గమనించింది సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లో ఆడు ఉంది ఆడు చిన్న పాపతో ఆవిడు ఉంది ఈ ఇన్సిడెంట్ జరిగి జరిగిన బయటకు వచ్చి ఆవిడ ఆడవడం మొదలుపెట్టింది యాకూబ్ గారు ఇమ్మీడియట్లీ ఆయన లోపల కెలిపారు ఆయన గ్లాస్ అద్దం ఒకటి ఉంటే అది బద్దలు కొట్టుకుని వెళ్ళారు ఆయన కింద నుంచి పై వరకు ఒక్కటే ఆలోచన ఆ ఇద్దరు ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలి ప్రాణం మొత్తం పెట్టేసుకున్నాడు వాళ్ళ మీద వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అని చెప్పి లోపలికి లోపల చూస్తుంటే ఈ రెండు యూనిట్స్ లో ఒక యూనిట్ హెవీ ఫైర్ ఉంది దానికి లోపల దూరడం కూడా కష్టమే ఇతను అటు ఇటు చూశాడు చాలా కష్టం లోపలికి వెళ్ళడం కాకపోతే అతను ఎక్కడైతే నిలబడ్డాడు అతని చుట్టూ కొంతమంది పసిపిల్లలు ఉన్నారు అప్పుడే పుట్టారు ఆక్సిజన్ అందట్లేదు వాళ్ళకి ఈ ఫైర్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల అతనికి రెండు మూడు నిమిషాలకే అతనికి తల్లి తిరిగేస్తుంది బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ క్లియర్ గా ఆలోచించలేకపోతున్నాడు అలాంటి సమయంలో తన దగ్గర ఉన్నాయి ఒకటి లోపలికి వెళ్లి బిడ్డల్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కూడా కోల్పోవాలి లేదా తను అక్కడే ఫెయింట్ అయిపోయి పడిపోక ముందే బయటికి వచ్చేసేయాలి బట్ ఆయన మూడో ఆప్షన్ చూస్ చేసుకున్నాడు తను నిలబడిన రూమ్ లో ఉండే ఏడుగురు బిడ్డల్ని ఏడుగురు బిడ్డల్ని ఒకళ్ళ తర్వాత ఒకరిని సేవ్ చేశాడు తన సొంత పిల్లలు లోపల ప్రాణాలు కోల్పోతున్నారు అదే సమయంలో ఇలాంటి టైంలో ఇలా ఆలోచించిన వ్యక్తి దొరకడం చాలా అరుదు బ్రేవ్ హార్ట్ ఇది ఇది కాకుండా రెండు ఫ్యామిలీస్ లో బిడ్డలు ఎక్స్చేంజ్ అయిపోయారు సేవ్ చేసే ప్రయత్నంలో వెనక్కి వెళ్లే ప్రయత్నంలో ఒక రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళకి మ్యాటర్ అర్థమై హాస్పిటల్ తో మాట్లాడి వెనక్కి వచ్చి ఆ బిడ్డల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు సో ఇన్ని విషయాలు జరిగాయి పది మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు పదహారు మంది ఇంజూర్ అయి ఉన్నారు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఏమని చెప్తాం మనం అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణాలు పెట్టి కాపాడుకున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బిడ్డల్ని మనం మాట్లాడితే అక్కడ ఉండే డాక్టర్స్ మీద నర్సుల మీద మనం తిడతాం గానీ నేను ఒక విషయం చెప్తున్నా ఆ కరప్ట్ పీపుల్ ని పక్కన పెట్టేస్తే వాళ్ళు కూడా మనలాగే మనుషులు వాళ్ళకి ఇచ్చిన ఎక్విప్మెంట్ తో వాళ్ళకి ఉండే సౌలభ్యంతో వాళ్ళు కూడా చేస్తున్నారు మనం ఏదైనా మార్చాలంటే గవర్నమెంట్ స్థాయి నుంచి మార్చాలి జీడిపి స్థాయి నుంచి మార్చాలి ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్ ని మార్చాలి మార్చాలంటే ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఉత్తరప్రదేశ్ లో ఏంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరగదా మనం జాగ్రత్తగా లేకపోతే అందుకే ప్రివెంటివ్ మెజర్స్ కూడా చూసుకోవాలి ఒకసారి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎన్ని అవుట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి సరిపడే ఎక్విప్మెంట్ ఉందా ఎంత బడ్జెట్ ఎలొకేట్ చేస్తున్నాం ఆ బడ్జెట్ సరిపోతుందా ఇంకేమైనా పెంచాలా ఎందుకంటే ప్రాణాలు కదా మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు అవి ప్రాణాలు ఒక వంద కోట్ల ఆస్తపరుడు ప్రాణాలైనా వెయ్యి కోట్ల ఆస్తుపరుడు ప్రాణాలైనా నెలకి పదివేలు సంపాదించే దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అయినా అందరి ప్రాణాలు ఒకటిగా తీసుకున్నప్పుడే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ జాబితాలోకి వస్తుంది డెవలప్డ్ కంట్రీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి నా కింద చెప్పండి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా యూ ఫీల్ అబౌట్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ అండ్ ఝాీలో ఈ హాస్పిటల్ కూడా అది ఇవాళ నిన్న వచ్చింది కాదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఉంది బండేల్ఖండ్ ప్రజల మొత్తానికి ఆ హాస్పిటల్ పెద్ద అది టెన్ రీజియన్స్ అని కలిపి ఉంటది యూపీ అండ్ మహారాష్ట్ర అని కలిపి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ ఒక మల్టీ లెవెల్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరగాలి అని చెప్పి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ దాని ఆన్సర్స్ వచ్చేదాకా బట్ వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాలి అది నేను బిలీవ్ చేస్తున్నా ప్రయాగ్రక్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ ర్యాలీ కూడా జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత దాంట్లో ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఆ రోజు నాకు కూడా షాకే ఆ రాత్రంతా నేను లేచున్నాను రిలీఫ్ అండ్ రెస్క్యూ కోసం దీని మీద త్రీ టియర్ ఇన్వెస్టిగేషన్ వేసి ఖచ్చితంగా దీని వెనకలు ఎవరున్నారో వాళ్ళు బయటకు హెల్త్ డిపార్ట్మెంట్ బట్ ఇలాంటివి జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుని ఉండాల్సిందే దాన్ని ఎవరూ డినై చేయలేరు బట్ ఆయన జరిపించే ఇన్వెస్టిగేషన్ సఫలీకృతం అవ్వాలని లేటెస్ట్ ప్రే విక్టిమ్స్ ఫ్యామిలీస్ అందరికీ ఎక్స్క్రేస్ ఒక ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేశారు ఫైవ్ లాక్స్ బట్ ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు వెనక్కి రావు కదా మనం ప్రాణాలకు వెళ్ళ కట్టలేం మనం హాస్పిటల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్ అయిపోయినాయి అని ఇనిషియల్ రిపోర్ట్ లో వస్తే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ టూ థౌసండ్ దిస్ వాస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ టూ థౌసండ్ గవర్నమెంట్ బ్లేటెంట్ గా డినై చేస్తుంది ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా మనం కూడా వెయిట్ చేసి వినాలి ఒకవేళ నిజమే అయితే గవర్నమెంట్ అది చాలా పెద్ద బ్లాక్ మార్క్ ఎంటైర్ ఇష్యూలో నిర్వివాదాంశం ఏదైనా ఉందంటే మన గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్ అవ్వాలి ఫర్ గెట్ గవర్నమెంట్స్ ఒక స్టేట్ లో ఎన్డీఏ ఉంటే ఇంకో స్టేట్ లో యూపీఏ ఉంటుంది ఎన్డీఏని పక్కన పెట్టండి యూపీఏ స్టేట్ లో ఇలా జరిగినా కూడా ఆ గవర్నమెంట్ మన రెస్పాన్సిబుల్ గా పెట్టాలి ఒక లెవెల్ వరకు ఎప్పుడైతే ఎంటైర్ ఇండియాస్ అవుట్లుక్ హెల్త్ కేర్ వైపుగా మార్తదో అప్పుడే మనం రియల్ చేంజ్ చూస్తాం లేకపోతే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఒకరి మీద ఒకరి చేతులు వేలు వేసుకుని చూపించుకుంటారు ఈ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మనం రెస్పాన్సిబుల్ గా ఉండే ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ నిలదీసినంత వరకు అండ్ నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నా మనందరి కాన్షియస్ లో ఇది ఉన్నంత కాలం మనం దీని మీద గట్టిగా మాట్లాడినంత కాలం మనం దీన్ని మర్చిపోనంత కాలం ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి మనం దీన్ని మర్చిపోనంత కాలం ఎట్లీస్ట్ మనం ప్రశ్నిస్తుంటాం ఏదైనా ఒక పాత ఎక్విప్మెంట్ కొన్నప్పుడు గానీ ఉండే ఎక్విప్మెంట్ ఓవర్ యూజ్ చేసినప్పుడు గానీ పది మంది ఉండే దగ్గర ఇరవై మంది వచ్చే దగ్గర కానీ ఏదైనా ఒక డాక్టర్ గానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అది జరిగిన ఈ వీడియో జన్మ ధన్యం ఇప్పటి వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతున్నా వాట్ యూ థింక్ ఎంటైర్ ఇష్యూ మీద ఎంటైర్ ఆడియల్ మీద నాకు కింద కామెంట్స్ లో చెప్పండి లెట్ మీ నో కామెంట్స్ అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఇస్తున్న రిటెన్షన్ ఈ వాచ్ టైం ఏదైతే ఉందో నన్ను ఇంకా ఇంకా బలంగా పనిచేసేలా ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడేలా ప్రేరేపిస్తుంది ప్రాణం పెట్టి పని చేయడానికి ఇలాగే రోజు నా సైడ్ నుంచి ఒక వీడియో మీ దాకా వస్తుంది మీరు చేయాల్సింది ఏం లేదు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి ఓకేసారిగా రేపు మళ్ళీ కలిసేద్దాం అన్నట్టు నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో అజే ఫ్రమ్ ఏజుడ్ అనుకోండి వన్ ప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు యూ షుడ్ బేబుల్ టు ఫైన్ మీ అండ్ రెండు కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడతాం మణిపూర్ ఇష్యూ గురించి నన్ను మాట్లాడమని మీలో చాలా మంది అడుగుతున్నారు ఆ పర్టికులర్ ఇష్యూ మీద టాపిక్ ఇక్కడ ఉంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి ఇప్పుడు వస్తుంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్ ఆ వీడియో ఇక్కడ ఉంది రెండులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి మనందరం కలిసి పెరగాలి కలిసి ఎదగాలి